ఓం శ్రీ సాయిరామ్. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటున్నాం. మహాత్ములు, సిద్ధపురుషులు భగవద్గీత యొక్క గొప్పదనాన్ని చెప్పిన విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం. మహాత్ములు చెప్పిన దాన్నే విశ్వసనీయంగా మనం నమ్మచ్చు. ఎవరైతే దాన్ని ఆచరించి దాని ద్వారా ప్రయోజనం పొందారో, దాని గొప్పతనాన్ని గ్రహించారో, వారు చెప్పిన దాన్ని మనం గుడ్డిగా నమ్మి ఆచరించవచ్చు. లేదు, ఎవరు చెప్పినా సరే మేము నమ్మం, ఆ నిజానిజాలు ఏమిటో మేమే తెలుసుకుంటాం అనుకున్నా తప్పులేదు. భగవద్గీతను పారాయణం చేసి అందులో మన జీవితాన్ని నడిపించే జ్ఞానం ఉందా లేదా, మనకొక ప్రశాంతతను, నిశ్చలతను, నిర్భయత్వాన్ని ప్రసాదించే జ్ఞానం ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు కూడా శోధించి సాధించి తెలుసుకోవచ్చు. ఇది ఒక మత గ్రంథం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హిందువుల దైవానికి సంబంధించిన గ్రంథం కాబట్టి మత గ్రంథంగా అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, కానీ దీంట్లో ఎక్కడ మత ప్రసక్తి కానీ, నామరూపాల ప్రసక్తి కానీ, ప్రదేశాల ప్రసక్తి కానీ లేదు. కేవలం జ్ఞానం మాత్రమే చెప్పబడింది. అందుకని ఇది మత గ్రంథంగా భావిస్తే మనం పొందవలసినటువంటి ఒక గొప్ప ప్రయోజనాన్ని మానవ జన్మలో కోల్పోతాం. కనుక ఇది ఒక మత గ్రంథం కాదు, విశ్వ మానవాళికి పనికి వచ్చే విలువైన ధర్మ భాండాగారమే భగవద్గీత. అంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి అని అంటేనే భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివినప్పుడే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ప్రపంచ వాంగ్మయంలో ఇంత గొప్ప గ్రంథం మరొకటి లేదు. మదన్మోహన్ మాలవ్య అని ఒక మహాత్ముడు తెలిపిన అభిప్రాయం ఇది గీత విషయంలో. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృతి స్థితే చతుర్గకార సంయుక్తి పునర్జన్మ న విద్యతే. గంగా, గాయత్రి, గీత, గోవింద. గంగా గాయత్రి మంత్రం, గంగామాత, భగవద్గీత, గోవింద అనే నామం. ఈ గకారంతో మొదలయ్యే ఈ నాలుగును విడవని వారికి పునర్జన్మము కలగదు. ఈ నాలుగింట్లు పట్టుకోవాలి, లేదా ఈ నాలుగింట్లో ఒక్కదాన్నైనా పరిపూర్ణంగా పట్టుకోవాలి, అవి మనని తరింపచేస్తాయి అని చెప్పిన మహాభారతం అనే గ్రంథం మహాభారతంలో చెప్పబడింది. శ్రీ షిరిడి సాయిబాబా వారి చరిత్రలో కూడా, అంటే సచ్చరిత్రలో కాకుండా ఏమి నిన్ను ఉపేక్షించునా అనే గ్రంథంలో బివి నరసింహస్వామి గారి శిష్యుడికి ఒకసారి కలలో ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి, బాబాగారు కనిపించినప్పుడు కూడా మానవుణ్ణి తరింపచేసే మార్గాలు ఏమిటి అని ఆ రాధాకృష్ణ అనుకుంటాను బివి నరసింహస్వామి గారి శిష్యుడు అడిగినప్పుడు, గంగా, గాయత్రి, గీత అని చెప్పడం జరిగింది. ఈ మూడు మనిషిని తరింపచేస్తాయని చెప్పడం జరిగింది ఆదిశంకర భగవత్పాదుల వారు. అప్పుడు బాబాగారు మరొక గకారానికి సంబంధించిన సాధనా మార్గం తెలియజెప్పారు, అదే గణేష. విఘ్నేశ్వర స్వామి కూడా మోక్షప్రదాత. ముందు మనం చేసే ఈ ఆధ్యాత్మిక సాధనలు ఫలించాలంటే ఆ గణేషుని యొక్క అనుగ్రహం ఉండాలి అని బాబాగారు తెలియజెప్పారు. గీ అనగా త్యాగము, త అనగా తత్వము. అనగా త్యాగి అయి తత్వజ్ఞుడివి కావాలని బోధించినదే గీత. అదే త్యాగం, అన్నిటినీ త్యాగం చేయాలి. అన్నిటినీ త్యాగం చేయడం అంటే అన్నిటిని వదిలేయాలి. మామూలుగా భౌతిక జీవితంలో ఏంటి, అన్నీ సంపాదించుకోవాలి, అదే గొప్పతనం, అదే సుఖానికి మార్గం అనుకుని సంపాదించుకుంటూ ఉంటాం అన్నీ.
కానీ మోక్ష మార్గంలో అంటే నువ్వు గనక పరమశాంతిని పొందాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, దుఃఖం అనేది కలలో కూడా నీ దరి చేరకూడదు అంటే నువ్వు అన్నిటినీ వదిలేయాలి. సంపాదించుకోవడం చాలా తేలిక, వదలడం చాలా చాలా కష్టం. ప్రయత్నించి చూడండి, లక్షల కోట్లు సంపాదిస్తాం కానీ ఒక 10 రూపాయలు పోతే 10 సార్లు వెతుక్కుంటాం. అంటే సంపాదించుకోవడం తేలిక, వదిలేయడం కష్టం, ఏదైనా పోతే తట్టుకోలేము అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. మనిషి అనేవాడు ఈ విషయం చెప్పింది ఎవరు? త్యాగము తత్వము సాధించాలని మధుసూదన సరస్వతి అనే మహాత్ముడు చెప్పాడు. మనిషి అనేవాడు ఏం చేయాలో ఏం చేయకూడదో తాత్విక దృష్టితో బోధించే ఏకైక గ్రంథమే భగవద్గీత. మనిషి అనబడేవాడు తప్పనిసరిగా చదివి తీరాల్సిన మహాగ్రంథం భగవద్గీత. లోకమాన్య బాలగంగాధర తిలకు, సాయి సచ్చత్తులు కూడా ఇతను వస్తాడు. మనిషి అనేవాడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదని తెలుసుకోవాలంటే నువ్వు భగవద్గీత తప్పకుండా చదవాలి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.